ఈరోజు చాలా స్పెషల్ అండి. ఎందుకంటారా, మనల్ని ఒక చిన్నోడు ఇన్వైట్ చేశాడు, అది కూడా ఉగాది పండుగ చేసుకుందాము, నేను నేర్పిస్తాను అని. అవును, మీ అందరికి ఉగాది పచారం చేద్దాం వచ్చా? రాకపోతే ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. మామిడి పండు, ఇది బెల్లం. మామిడి కాయ పండు కాదు కదా, కాయే కదా. ఓకే, అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెలివైనోడు ఉన్నాడు. ఇప్పుడు ఇంకేమేం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇద్దరు నీకు? నాకు ఇప్పుడు మొత్తం వేసేద్దామా, స్వీట్ స్వీట్ గా చేసుకుందామా? ఎక్కువ స్వీట్ ఎక్కువైనా లైఫ్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. షుగర్ షుగర్ తగ్గేదేలే గేదేలే. పుష్ప పుష్పరాజ్ ఎవత్తగ్గేదే. టాప్ తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చాలా స్పెషల్ అండి. ఎందుకంటారా, మనల్ని ఒక చిన్నోడు ఇన్వైట్ చేశాడు, అది కూడా ఉగాది పండుగ చేసుకుందాము, నేను నేర్పిస్తాను అని. ఎవరు అనుకుంటున్నారా, పుష్పలో తగ్గేదేలే గుర్తొచ్చాడా? విమానం మూవీలో అమ్మో ఎంతో ఎమోషనల్గా మైమరిపించేశాడు. నిజం చెప్పాలేనంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మూడ్లోనే ఉన్నామండి. ఎస్, ధ్రువన్ మనతో ఉన్నాడు, తను నన్ను ఇన్వైట్ చేశాడు ఇంటికి. ఇన్వైట్ చేసి ఉగాది పచ్చడి ఎలా నేర్పించాలి ఏంటి నాకు చెప్తా అన్నాడు. మరి వెళ్దామా, లెట్స్ గో. హాయ్ అక్క. హాయ్ నానా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఓ సూపర్ సూపర్, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఏంటి మా కోసం ఏమి సెలబ్రేషన్స్ ఫస్ట్? అవును, మీ అందరికి ఉగాది పచారం చేద్దాం వచ్చా? రాకపోతే ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. ధ్రువన్, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పూజ చేసే ముందు నాకు కంకణం కట్టండి. ఓ, కంకణం కూడా రెడీ చేసుకున్నావా? వెరీ గుడ్. మీకోసం ఎంత వెయిట్ చేసాను తెలుసా? సారీ నాన్న, లేట్ అయిపోయింది, బాగా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ దీపాన్ని వెలిగించాలి. ఓకే, వెలిగిస్తావా? నువ్వు రోజు పూజ చేస్తావా? ఆల్రెడీ అయ్యప్పని కూడా వేసుకున్నాను. ఓకే, దీపం ముట్టించేసావు దేవుడికి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏమేమి ఇంగ్రీడియంట్స్ తెచ్చావు నువ్వు మొత్తానికి? చింతపండు, ఇంకా మిరియాల పొడి, మిరియాల పొడి, ఇది వేప వేప చెట్టుది పువ్వులు. ఓకే, ఇది ఇది ఉప్పు, ఇది మామిడి పండు, ఇది బెల్లం. మామిడి కాయ పండు కాదు కదా, కాయ కదా. ఓకే, ఫస్ట్ మనం దీన్ని ఈ బౌల్లోకి వేసుకుందాం. చింతపండు రసం పోస్తున్నావు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ ఈ బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనం ఈ కొన్ని తీసుకుని వేప పువ్వుని తీసుకుంటున్నావా? వేప పువ్వుని తీసుకుని దీంట్లోకి వేసేయండి. ఎవరు నేర్పించారు నీకు ఈ టెక్నిక్? మా మదర్. మీ మదరా? కొంచెం తీసుకుందాం. సో ఓన్లీ వేప పువ్వు పువ్వులు మాత్రమే వెయ్యాలి, కొమ్మలు వెయ్యకూడదు. చూడండి, వేసేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? కారం అవుతుంది అప్పుడు ఆనాలి, మనమే తినాలి చేసుకొని ఇప్పుడు. ఓకే అయిపోయింది, ఇప్పుడేమో మామిడి పండు కట్ చేయాలి. మామిడి పండు నేను పీల్ చేస్తాను, ఇప్పుడు నువ్వు చేసావనుకో, కోసుకుంటే మమ్మీ వస్తుంది వెనుక, నేను చేస్తాను. ఈ లోపల నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఉప్పు వేద్దాం.
ఇప్పుడు ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ద్రో నీకు? నాకు ఇప్పుడు పుష్ప టు అండ్ స్వయంభు. ఓకే, ఏంటి పుష్ప టూలో ఎన్ని రోజులు ఉంటుంది ఆల్మోస్ట్? ఉన్నది ఇంకా డేట్స్ అంటే తెలీదా? అయిపోయింది, ఇప్పుడు బెల్లం వేస్తున్నా. సో ఈ రెడీ, నీకు మామిడి ముక్కలు నేను కట్ చేసి ఇస్తున్నాను, రెడీ అవుతున్నాయి. ఇంత బెల్లం తీసుకోవాలి. ఇగో నీకు రెడీ అయ్యాయి. ఎస్. ఓకే, వేసేస్తున్నా. మామిడి పండు తర్వాత ఇద్దామా లేదంటే ఇప్పుడు తీసుకో? నువ్వే నాకు చెప్తున్నావు కదా, నేను వెయిట్ చేస్తున్నాను నీకోసం. మామిడి పీసెస్ అన్నీ వేసావు, మామిడి ముక్కలు మొత్తం వేసేసాడండి. ఓకే, మొత్తం ఈ మొత్తం పట్టుకో, దానిలో మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలా చింతపండు, వేపపువ్వు, కారం కోసం మిరియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, ఉప్పు, మామిడి పండు, మామిడికాయ, మామిడికాయ, బెల్లం. బెల్లం నీకు మామిడి పండు ఇష్టమా? ఓ సీజన్ వచ్చేసింది, ఇంకా కుమ్మేస్తావా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? బాగా కలిపేసేయాలి దీన్ని. దీనిలో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేద్దామా? ఓకే ధ్రువ, ఏది మమ్మీ ఎక్కడ? అపర్ణ గారిని పిలుద్దాం. కమింగ్. అపర్ణ గారు ప్లీజ్ కమ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ ఉగాది ముందుగా మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ అబ్బాయి మొత్తానికైతే అండి మా కోసం ఉగాది పచ్చడి ఎలా చేయాలి అనేది చూస్ చేస్తున్నాడు. ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని వేసాము. వాటర్ ఎన్ని కావాలి నాన్న? 200 ml. ఓ ఫైన్, మొత్తం అంతా 200 ml కదా, చాలు అది నిండకుండా. ఓకే, పైకి తెలుసు. బెల్లం వేయాలి కదా, మొత్తం వేసేద్దామా? స్వీట్ స్వీట్ గా చేసుకుందామా? ఎక్కువ స్వీట్ ఎక్కువైనా లైఫ్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. షుగర్. సరే ధ్రువ్, నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసేసావు కదా, అసలు ఉగాది అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి అంటే ఇప్పుడు మనకి న్యూ ఇయర్ ఉంది, న్యూ ఇయర్ వాళ్ళు అది న్యూ ఇయర్, ఈ వచ్చే ఏప్రిల్ 9th కూడా ఉగాది కదా, అది కూడా మనకి అసలైన న్యూ ఇయర్. జనవరి 1st న్యూ ఇయర్ అండి, బట్ అది కాదు మనం జరుపుకోవాల్సింది. ధ్రువ్ చెప్పేది ఏంటి అని అంటే అసలు ఉగాది ఇదే మనకి న్యూ ఇయర్, దీన్ని మనం జరుపుకోవాలి ఫెస్టివల్ గా కదా. చిన్న బాబు చెప్తున్నాడు, ఫాలో అవ్వండి. ఓకే నెక్స్ట్, ఇప్పుడు మరి మరి ఏంటి ఇదంతా అయిపోయిందంటావా, రెడీ అయిపోయిందంటావా? yes almost, కానీ కలపాలి కొంచెం. సరే, నెక్స్ట్ నీ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి? నెక్స్ట్ ఇప్పుడు నా ప్రాజెక్ట్స్ పుష్పటు అలాగే స్వయంభు. పుష్పటు స్వయంభు, ఓకే. ఇంకా యాడ్స్ కానీ అలా ఏమైనా చేస్తూనే ఉంటావా? అది శ్రీలంక కోసం మేము ఏప్రిల్ 7th to 12th వెళ్తున్నాం. ఓహో, ఓకే, అట్లా వెళ్తున్నావు అనమాట. అయితే కానీ నాకు చిన్న డౌట్ వచ్చింది ధ్రో, నేను పుష్ప టూ చూసాను కానీ నువ్వేనా అని నాకు చిన్న డౌట్ వచ్చింది. మొత్తం కర్లీ హెయిర్ చేశావు. పుష్ప, సారీ సారీ అబ్బా సారీ, పుష్ప 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 చూసాను కదా, అంత కర్లీ హెయిర్ ఉండేసరికి నువ్వేనా కాదని డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు నిన్ను దగ్గర నుంచి చూసిన తర్వాత అమ్మా నువ్వే అనిపిస్తుంది. ఈసారి గెటప్ ఎలా ఉండబోతుంది పుష్ప టూలో? చెప్పకూడదు. చెప్పకూడదా? అరే సీక్రెట్ ఏం కా చెప్పు, చెప్పుడంటండి అస్సలు రివీల్ చేయలేదు. చూసారా మహా ముదుర నలివిండి. ఓకే ధ్రువ్, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా? yes. ఓకే, పట్టు. నువ్వు చిన్ని బాబు కాబట్టి మేడం మొత్తానికి మీ బాబు పద్ధతిగా ట్రెడిషనల్ గా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని బాగా నేర్పించారు. ఒక విధంగా చెప్పాలంటే దట్స్ రియలీ గ్రేట్. సో మీరు చెప్పండి, అసలు ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ అంటే ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారు? ఈ ఇయర్ ఏమైనా కొత్తగా ఉందా? అన్ని రుచులు కలయికే మన ఉగాది అండి. తెలుగు వారికి మొదటిగా మనకి ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకి తెలుగు సంవత్సరం అంటే ఫస్ట్ మనకి ఉగాది అనేది నూతన సంవత్సరం. ఇంగ్లీష్ వాళ్ళకి అయితే జనవరి 1st, డిసెంబర్ 31st ఉంటుంది వాళ్ళకి. బట్ మన తెలుగు వారికి మాత్రం ఖచ్చితంగా ఉగాది పండుగ రోజున మనం 6 రకాల రుచుల్ని పరిచయం చేసుకుంటాము. నూతన సంవత్సరం రోజున అన్ని రకాల కష్టాలు సుఖాలతో పాటు ఆనందాలు సంతోషాలు ఎలాగైతే ఉంటాయో అన్ని రుచులు అలాగే ఉండాలని మనం దానికి ప్రతీకగా చేసుకునే ఈ పచ్చడిని మీకు నేను చెప్తానండి. తీయగా ఉండడం కోసం బెల్లం వాడతాము, మామిడి కాయను వాడతాము. అది పిందెలా ఉండడం వల్ల అది కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి వగరుని మనం వాడాలి ఆ పచ్చడిలో. అలాగే ఉప్పుని వాడాలి. అన్ని రకాల టేస్ట్లకి ఉప్పు
అనేది చాలా మంచిది కాబట్టి దాన్ని ఉప్పుగా ఉంటుంది కాబట్టి వేస్తాము. అలాగే చేదు, అన్ని రకాల కష్టాలు ఎలాగైతే ఉంటాయో జీవితంలో, మనకి వేపాకులో వచ్చే చేదు కూడా అంతే ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం చేదుకి చిహ్నంగా వేపాకును వేస్తాము. కారం, ప్రతి తీపిని మనం అన్ని ఆనందాలతో పోల్చుకుంటాం, కష్టాలని కొన్ని కొన్ని కారంగా ఉంటాయండి, అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, అది ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే కాబట్టి కొంచెం కారంగా ఉండాలి కాబట్టి. అలాగే షడ్రుచుల్లో ఎలాగో వాడతామో అలాగే చింతపండు పులుపుకి చిహ్నంగా వాడతామండి, అన్నిటిని కలిపి మనము పచ్చడి చేస్తాం. సో ఇలా కష్టం, సుఖం, సంతోషం, ఆనందం, బాధ, దుఃఖం అన్నీ కలిపి ఈ పచ్చడి మనకి చూపిస్తుందండి. ఇదే ప్రతీకగా మనం ఉగాది పచ్చడి చేసుకుంటాము. థ్యాంక్ యూ అపర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్, ఇప్పుడు మీరు చెప్పారు సో ఇలాంటి కష్ట నష్టాలు లాభం అన్నీ ఒకదాంతో ఒకటి వస్తుంది, ఇలాంటి చేదు అనుభవం అంటే ఈ సర్కిల్లో ఈ జోడల్లోకి వచ్చాక ఎదురైందా? అంటే వస్తాయండి, వాటిని తట్టుకుని ముందుకెళ్తేనే కదండి మన లైఫ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి అన్నీ అనుభూతుల ద్వారా తెలుసుకోవాలి, అనుభవాల ద్వారా తెలుసుకోవాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, ప్రతిరోజు మనం సిమిలర్గా ఉండలేము, ప్రతిరోజు సంతోషంతోనే నిండిపోదు కదండి జీవితం. అలాగే మన జీవితాన్ని అలా ముందుకు సాగాలి అంటే కొన్ని కొన్ని ఒడిదుడుకులు తట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని ఉంటాయి, కానీ వాటిని తట్టుకొని ముందుకెళ్తే లైఫ్లో చాలా అలా ఏదైనా జరిగిందా, ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? చాలా ఉంటాయండి. ఇండస్ట్రీ అంటే మీకు తెలియంది ఏమీ ఉండదు. మేము చిన్నప్పటి నుంచి ఆ సర్కిల్లో మాకు లేదు, కానీ ధ్రువం చిన్నప్పటి నుంచి ఆ సర్కిల్ ఉండడం వల్ల అంటే మాకు ప్రత్యేకంగా ఎవరు తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో లేరు కాబట్టి కొన్ని ఎక్కువ నష్టాలు కష్టాలు ఉంటాయి కదండి ఆటోమేటిక్గా. జీవితంలో అన్నీ ముందుకు వెళ్ళాలి అంటే అవన్నీ సర్దుకుని పోవాలి. సో ఇప్పుడు కష్టం లేదు అని నేను చెప్పట్లేదండి, కష్టాన్ని తట్టుకుని ముందుకు నడిస్తేనే ఆ విజయం అనేది మనకి వస్తుందని నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను. చిన్న పెద్ద అనేది ఎవరికీ ఉండదండి, పెద్ద చిన్న అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏవి. సో వాటిని మనం రెక్టిఫై చేసుకుంటూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలంటే దాన్ని మనం పెయిన్గా ఫీల్ అయితే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేయాలి. ధ్రువ, ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటావు నువ్వు? ఒక 15. వావ్, 15 ఇంటర్వ్యూస్ ఇచ్చావు. ఓకే, ఇంతవరకు ఎన్ని మూవీస్ చేసావు నువ్వు? 35 మూవీస్. ఓకే, నీకు బాగా నచ్చిన మూవీ? విమానం. పుష్ప 2. ఓకే, అంటే ఇప్పుడు రాబోయే పుష్ప 2. కానీ పుష్ప 1లో ఎందుకు నీకు ఆ కర్లీ హెయిర్ కావాలని పెట్టారు అలా రోల్కి? సో ఆ హెయిర్ వల్ల నీకు తెలియలేదు కదా నువ్వేనా కాదని ఒక చిన్న డైలమా ఉండే నాకు. ఓకే ఓకే ఫైన్, ఫస్ట్ తీసుకో నువ్వు చేసిన ఉగాది పచ్చడి పట్టుకో. ఫస్ట్ టైం నేను చేశాను, ఎక్కువగా అయితే మమ్మీ నేను చేయలేదు. బాగుంది, భలే ఉందా? అసలు ధ్రువానా మజాకనా కదా సూపర్ చేశాడా? ఓకే, మన మమ్మీకి పెడదామా? ఎస్. బెల్లం వల్లే ఎక్కువ వచ్చింది తీపి, ఎక్కువ వేసాం కాబట్టి బెల్లం బాగుంది కదా. మరి నాకు పెట్టమా? ఉన్న మామిడికాయ ముక్కలన్నీ నాకే పెట్టేశాడండి, అసలు సమస్య లేదు. చాలా బాగుంది. ఎలా ఉంది? సూపర్ సూపర్. డైలాగ్ చూపించు. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.